హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసడ్డిటిక్ ఇందులో. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్లో మనకి మళ్ళీ ఇంకొక ఫ్యూచర్ అయితే వచ్చిందనమాట. అది వచ్చినప్పటికి ప్రైస్ లాక్ ఫ్యూచర్. దీని గురించి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే చేసాం. సేమ్ ఇదే సేల్లో లాస్ట్ టైం కూడా దసరా సేల్ అయితే వచ్చింది. ఈ సేల్లో కూడా మళ్ళీ ఆ ప్రైస్ లాక్ ఫ్యూచర్ని అయితే తీసుకొచ్చారనమాట. లాస్ట్ టైమే ఇది ఒక వరస్ట్ ఫ్యూచర్ అని అయితే చెప్పాం. మళ్ళీ ఈసారి కొన్ని చేంజెస్ అయితే చేశారు, కొన్ని క్లారిటీలు అయితే ఇచ్చారు లాస్ట్ టైం కన్నా. అండ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. రెండింటి గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కాన్స్ మాట్లాడదాం. కాన్స్ మాట్లాడితే మనకి అసలైన విషయాలు తెలుస్తాయి. అండ్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇచ్చే ప్రతి ఫ్యూచర్ గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. మరి ఎందుకు అలసిన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ ప్రైజ్ లో ఫ్యూచర్ ఏంటంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేల్లో ఒక ప్రైజ్ అనేది మనకు ఉంటుంది. లీస్ట్ ప్రైజ్కి కొన్ని మొబైల్స్ అనేది కానీ ఏదైనా కానీ ఏదో ఒక ప్రోడక్ట్ లీస్ట్ ప్రైజ్కి అయితే వస్తుంది కదా. ఆ లీస్ట్ ప్రైజ్కి ఒక్కొక్కసారి అయిపోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక మొబైల్ అయితే కొందాం అనుకుంటున్నాం, అది సేల్లోకి వచ్చిన వెంటనే మనకైతే అది అయిపోవచ్చు. ఇప్పుడు ఐఫోన్ ఉంది మనకి ఒక 15,000, ఒక 10,000 తగ్గుద్ది అనుకుంటున్నాం. అది ఎన్ని ఎంతసేపు తగ్గుద్ది మహా అయితే సేల్ స్టార్ట్ అయినా ఒక 5 నిమిషాలకు కానీ 2 నిమిషాల దాకా కానీ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి 1,000, తర్వాత ఇంకొక 1,000, ఇంకో 2,000, ఇంకో 3,000 అలా పెంచుకుంటూ పోతారు అనమాట. ఇప్పుడు ఈ ఫ్యూచర్ వల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సమ్ అమౌంట్ మీరు ముందే అడ్వాన్స్ కింద కట్టాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక 20,000-30,000 మొబైల్ ఉందనుకోండి, 1,000 రూపాయలు అయితే కట్టాలి. ఇప్పుడు ఒక 50,000 అబౌవ్ ప్రోడక్ట్కి అయితే మీరు ఒక 2,000, అలాగే వాళ్ళు అయితే ఒక అమౌంట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఆ అమౌంట్ని మీరు అడ్వాన్స్ కింద ఇప్పుడైతే పే చేసేయాలి. పే చేసేస్తే మనకి సేల్ స్టార్ట్ అయిన 48 అవర్స్ లోపు మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీరు లాక్ చేసుకున్న ప్రైస్కి, ఆ సేల్లో వచ్చిన లీస్ట్ ప్రైస్కి మీరైతే ఆ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. ఆ గ్యాజెట్ ఆర్ ఎనీథింగ్ ప్రోడక్ట్ అనేది మీరు అప్పుడైతే కొనుక్కోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు కనుక చూసుకున్నట్టయితే ఒకవేళ ప్రైస్ పెరిగింది అనుకోండి, 48 అవర్స్ లోపు మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. 48 అవర్స్ దాటేసింది అనుకోండి, అమౌంట్ మీరు ఏదైతే కట్టారో అడ్వాన్స్ కింద అది మీకు రీఫండ్ ఉండదు. అండ్ మీరు ఆ లీస్ట్ ప్రైస్కి మీరు ఆ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అయితే పెట్టుకోలేరు. అది మీకు మెయిన్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది అనమాట. సో దాని గురించి అయితే ఫస్ట్ చూసుకోవాలి. మీరు ఒక మొబైల్ ఇప్పుడు ప్రైస్ లాక్ చేస్తున్నారంటే మీరు కన్ఫర్మ్గా మీరు కొనేటప్పుడు ఏ అయితే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటారో, ఏ కలర్ కావాలి, ఏ వేరియంట్ కావాలి, మీరు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా లేదా, అసలు ప్రతిదీ మీరు ఇప్పుడే చూసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో దీనిలో కాన్స్లో ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇది మనం సేల్స్ టైంలో 48 అవర్స్ లోపు మనకి లీస్ట్ ఉన్న ప్రైస్కి మనం అయితే మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. అండ్ అలాగే వాళ్ళు అంత తొందరగా ఏమి ఇచ్చారు కదా, దానిలో కూడా మనకి లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ గురించి కూడా మాట్లాడదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పే చేసే టోకెన్ అమౌంట్ రీఫండ్ అవుద్దా లేదా, 48 అవర్స్ లోపు మీరు కనుక ఆ ప్రోడక్ట్ కనుక కొనుక్కోపోతే మీకైతే ఆ టోకెన్ అమౌంట్ అయితే అసలు రీఫండ్ అయితే అవ్వదన్నమాట. మీరు ఏదైతే అడ్వాన్స్ కింద కడతారో ఆ అమౌంట్ అనేది మీకైతే మళ్ళీ రిటర్న్ అయితే రాదు. అది వాళ్ళు అయితే కన్ఫామ్గా చెప్పేశారు. అండ్ అలాగే తర్వాత మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ మీ అంతటి మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే కనుక అదైతే రీఫండ్ అయితే అవ్వదన్నమాట. అండ్ 48 అవర్స్ దాటిన తర్వాత ఎలాగో రీఫండ్ అవ్వదు. మనం ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా కానీ రీఫండ్ అవ్వదు. ఇప్పుడు మీరు మొబైల్స్ వచ్చారనుకోండి, మొబైల్స్లో మీరు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు, స్మార్ట్ వాచెస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా కానీ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఆర్ మీ దగ్గర ఉన్న మొబైల్ మీరు ఎక్స్చేంజ్ చేసి తీసుకోవాలనుకుంటే కనుక ఎక్స్చేంజ్ అయితే మనకి ఈ ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్లు అయితే అవైలబుల్గా అయితే ఉండదు అనమాట. అంటే మీకు ఇచ్చేదే లీస్ట్ ప్రైస్, మళ్ళీ దానిలో మీరు ఎక్స్చేంజెస్ యాడ్ చేసుకుంటే మరి ఇంకా చాలా తక్కువ వస్తుంది కదా అని అయితే వాళ్ళు అయితే అంటున్నారు. సో మీరు ఒకవేళ ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మీకు ఈ ప్రైస్ ఆఫ్ ఫ్యూచర్ అయితే అసలు సరిపోదు అనమాట. అండ్ అలాగే మీరు అదే ఇంతకన్నాను కదా క్యాన్సిల్ చేయాలనుకుంటే, మీరు ఒకవేళ ఈ 999 అడ్వాన్స్ కట్టేశారు టోకెన్ అమౌంట్, తర్వాత మళ్ళీ మీరు ఒక 2-3 డేస్ అంటే ఇప్పుడు మనకి 26 దాకా ఉంది, ఈ 10 డేస్ లోపు మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే మీకు ల్యాక్ ఆఫ్ అమౌంట్ వల్ల అది దొరకపోవడం వల్ల కానీ సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్ల మీరు ఏదో ఆపేసుకోవాలనుకుంటున్నారు, సో ఆ టైంలో కూడా మీకు మీరు ఏదైతే టోకెన్ అమౌంట్ పే చేశారో ఆ టోకెన్ అమౌంట్ అయితే మీకైతే రీఫండ్ అయితే ఉండదు. ఇది మేజర్ కాన్ అయితే. తర్వాత మీరు ఏదైనా మొబైల్ కానీ ఏదైనా ల్యాప్టాప్ ఆర్ ఎన్ని స్మార్ట్ వాచ్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ మీకైతే ఎక్స్చేంజ్ అయితే దీనిలో అవైలబుల్ అయితే లేదనమాట. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ ప్రో వచ్చినప్పటికి, ఒకవేళ మీరు ఈ ప్రైస్లో అదే మీది వచ్చింది, మీకు ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది మీరు రిటర్న్ చేయాలనుకుంటున్నారు సంథింగ్ అదే డిఫెక్ట్ వల్ల, సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్ల మీరు అయితే దాన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఈ అమౌంట్ ఏదైతే ఉందో టోకెన్ అమౌంట్ ప్లస్ మీరు కట్టిన మామూలుగా ప్రోడక్ట్కి పడిన అమౌంట్ మొత్తం రెండు కలిపితే మీకైతే మీ అకౌంట్లోకి అయితే వాళ్ళు వేసేస్తామన్నారు. బట్ అది ఎంతవరకు అవుద్దో కూడా తెలీదు, వాళ్ళు కొన్ని చెకింగ్స్ చేసి దాన్ని బట్టి వాళ్ళు అయితే రిటర్న్ చేస్తామని అయితే అంటున్నారనమాట. రీఫండబుల్ అనేది మీకు ఏదైనా ప్రోడక్ట్ డిఫెక్ట్ అయినా మీకు సంథింగ్ ఏదైనా అయితే అప్పుడు మీకైతే మీ డబ్బులు అయితే వెనక్కి వస్తాయి అనమాట. అది కూడా మీకు ఎంటైర్ మనీ ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, టోకెన్ అమౌంట్ ప్లస్ బ్యాలెన్స్ మీరు ఏదైతే కట్టారో రెండు మీకైతే రీఫండ్ అయితే ఇస్తామంటున్నారు. మీరు ఇప్పుడు రిజర్వ్ చేశారనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ మీరు టోకెన్ అమౌంట్ ఇచ్చి రిజర్వ్ చేశారు, ఒకవేళ తర్వాత మీరు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, సంథింగ్ దాని యొక్క సైజ్ చేయాలనుకుంటున్నారు, కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, మొబైల్స్కి వచ్చినప్పటికి
మీకు 6 GB చాలట్లేదు, 8 GB తీసుకోవాలనుకుంటున్నారు, ల్యాప్టాప్లో కూడా మీకు ఐఫై సరిపోవట్లేదు, i7 తీసుకోవాలనుకుంటున్నారు, ఇలాంటివి వచ్చినప్పటికి మీరు మార్చుకోవచ్చు అనుకుంటే కనుక, వన్స్ మీరు ఒకసారి టోకెన్ అమౌంట్ వాళ్ళకి పే చేసిన తర్వాత సింగిల్ది కూడా మీరు మార్చుకోవడానికి లేదనమాట. సంథింగ్ మీరు కలర్ కానీ ఏదైనా చిన్నది కూడా మీరు అడ్రస్తో సహా ఏమీ క్యాన్సిల్ చేయకూడదు, అండ్ ఏవి మార్పులు చేర్పులు అయితే చేయకూడదు అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒకవేళ మొబైల్ ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నారు, సంథింగ్ ఏదైనా బై చేయాలనుకుంటున్నారనుకోండి, కన్ఫర్మ్గా మీరు ఇంకా ఈ టైంలో మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో సేమ్ అదే మీరైతే తీసుకోవాలన్నమాట. అలాగే బ్యాంక్ ఆఫర్స్, వాళ్ళు ఇచ్చే బ్యాంక్ ఆఫర్స్, వాళ్ళు ఇచ్చే కార్డ్స్ కూడా మీ దగ్గరికి అయితే ఉండవు, అది మీరు చూసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు ఈ ప్రైస్కి వస్తుందని అయితే చెప్పరు, సంథింగ్ XX XX99 ప్రైజెస్ అయితే పెట్టేస్తారు. అది మీకు ఏ ఆఫర్ తీసుకురావచ్చు, బ్యాంక్ ఆఫర్స్ తీసుకురావచ్చా, సంథింగ్ క్రెడిట్ కార్డ్ తీసుకురావచ్చా, డెబిట్ కార్డ్ తీసుకురావచ్చా, వేరే బ్యాంక్ కార్డ్స్ తీసుకురావచ్చా, HDFC యాక్సిస్, ఈ ఏవి క్లారిటీకి అయితే చెప్పరు. మీరు రిజర్వ్ చేసుకునే టైంలో, రిజర్వ్ చేసుకునేటప్పుడే మీరు మీ దగ్గర బ్యాంక్ కార్డ్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుందా, మీరు తీసుకోగలరా లేదా ప్రతి విషయం మీరైతే చూసుకొని ఆర్డర్ అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడు ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, తక్కువ ప్రైస్లో మీరు ప్రైస్ లాక్ చేసేయాలనుకుంటున్నారు, ఆ ప్రైస్ లాక్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి, మీ దగ్గర ఉన్న ప్రతి బ్యాంక్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ప్రైస్ లాక్ అయిన తర్వాత మీకు ఇప్పుడు వాళ్ళు HDFC బ్యాంక్ కార్డ్ ఇచ్చారు, మీ దగ్గర SBI బ్యాంక్ కార్డు ఉంది, క్రెడిట్ అయినా డెబిట్ అయినా, అలాంటప్పుడు మీకు ఆ ఆఫర్ అయితే వాల్యూ అవ్వదు, అది లీస్ట్ ప్రైస్కి అయితే రాదనమాట. మీరు ఎంత ప్రైస్ అయితే అమౌంట్ ఆఫ్ ఫోన్ వస్తుందో అంత ప్రైస్కి మీరైతే పే చేసి మీరైతే ఆ మొబైల్ అయితే కొనుక్కోవాలి. అంతేగాని మీరైతే లీస్ట్ ప్రైస్కి నేను ఇంకో కార్డ్ ఆఫర్ నాకు లేదు, నేను ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాను, నాకు ఆ ప్రైస్కే కావాలనుకుంటే కనుక వాళ్ళైతే ఇవ్వరు. మీరు ఏదైతే పే చేయాలనుకుంటున్నారో సేమ్ అదే ATM కార్డు యూజ్ చేసి మీరైతే పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, వాళ్ళు చెప్పిందే మీరైతే యూజ్ చేయాలన్నమాట. అండ్ అలాగే సేల్స్ స్టార్ట్ అయిన 48 అవర్స్ అంటారు కదా, ఎప్పటి నుంచి 27వ తారీఖు నుంచి వీళ్ళు సేల్స్ అంటున్నారు, అంటే 27-28వ తారీఖు దాకా మీకు ఏదైతే ఉంటుందని అయితే మీరు అపోహ పడుతున్నారు. కానీ 26th ఏదైతే ఎర్లీ సేల్స్ స్టార్ట్ అవుతాయో VIP ప్లస్ మెంబర్షిప్స్కి, ఆ టైం నుంచి మీకు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కౌంటింగ్ వీలే చెప్పారు, సేల్స్ డేట్ 26వ తారీఖు ఎర్లీ యాక్సెస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మార్నింగ్ 12 అదే అర్ధరాత్రి 12 నుంచి 27వ తారీఖు ఎప్పుడైతే సేల్ మనకు అఫీషియల్గా స్టార్ట్ అవుతుందో ప్లస్ మెంబర్స్ కాకుండా, ఆ రోజు రాత్రి 12 దాకా మీకైతే ఆ సేల్ అయితే ఉంటుంది. అదే ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే, రిజర్వ్ చేసుకున్న వాళ్ళు బుకింగ్ అయితే మొత్తం మిగతా అమౌంట్ కట్టేసి మీరైతే తీసుకోవాలి. లేదనుకుంటే కనుక మీకైతే అది ఎక్స్పైర్ అయిపోద్ది. ఒకవేళ 27వ తారీఖు కదా బ్రో సేల్, 28వ తారీఖు 2 డేస్ అంటారు కాబట్టి 28వ తారీఖు దాకా నేనైతే చూసుకుంటాను అనుకుంటే కనుక తమిళలో ఓన్లీ మీకు ఎర్లీ యాక్సెస్ సేల్ డేట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మీకు అయితే కౌంట్ అయితే అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి మీరైతే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ, ఈ ఎర్లీ యాక్సెస్ అండ్ ప్రైస్ లాక్ ఫ్యూచర్ వచ్చినప్పటికీ మీకు దీని మీద ఏమనిపిస్తుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే దీని గురించి ఆల్రెడీ ఒకసారి 1 ఇయర్ బ్యాక్ అయితే వీడియో చేశాను, ఎవరో చేశారని ఇప్పుడు అయితే వీడియో చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ముందే క్లారిటీ ఇస్తున్నాను. ప్రతి సేల్లో మనమైతే ఈ ఫ్యూచర్ వస్తే, ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తే మనమైతే చేస్తాం. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను, మళ్ళీ ఇప్పుడైతే చేశాను అనమాట. ఈ ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై హింద్.